హాయ్, నేను మీ సుమా గోవింద్ అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఈరోజు గెండి చేపలు 1 కేజీ తీసుకున్నానండి. ఇవి వచ్చి ఫ్రై చేస్తాను. ఈ తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ వచ్చి ఒక పేస్ట్ చేసుకున్నామండి. కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, 1-5 పచ్చిమిర్చి, అది పేస్ట్ చేసుకున్నాము. మసాలా కలుపుకుందాము. ఈ పేస్ట్ వేసేసాను. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. పసుపు 1/4 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ 1 స్పూను, జీరా పౌడర్ 1/4 స్పూన్ అండి, పెప్పర్ 1½ స్పూన్ వేస్తున్నా. ఇది కొత్తిమీర పెప్పర్ ఫ్రై అండి. ఇది ఫిష్, 1½ స్పూన్ వేస్తున్నా. 1 స్పూన్ వచ్చి కారం వేస్తున్నా. అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే కదా బాగుంటుంది ఫిష్. సాల్ట్ తక్కువ వేస్తుందండి. నేను లెమన్ జ్యూస్లో కలిపి పెట్టుకుంటాను ఆల్రెడీ సాల్ట్, ఇప్పుడు తక్కువ వేస్తున్నా. దీంట్లో లెమన్ కలుపుతాను కదా. 1/4 స్పూన్ వేస్తున్నా. కరివేపాకు 10-15 ఆకులు, చిన్న ఆకులు తీసి సన్నగా తుంచేసేసేయండి. ఇది అండి జ్యూస్. ఇది లెమన్ జ్యూస్ తీసుకున్నా. ఇది ఆల్రెడీ నేను సాల్ట్ కలిపి నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇంతకుముందు వీడియోలో చెప్పున్నా, ఇవన్నీ నేను ప్రిపేర్గా పెట్టుకుంటాను. దీంట్లో సాల్ట్ ఆల్రెడీ ఉంది, కావాల్సిన వరకు వేసుకుంటాము. ఇది బాగుంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా ఫిష్ ఫ్రై. ట్రై చేయండి. ఇంకొక టిప్ కూడా చెప్తాను దీనికి. అంటే చాలామంది ఉండరు కదండి ఇంట్లో, తక్కువ ఉంటారు కదా, 2, 3, 4 అట్లా ఉంటారు కదా, ఒకేసారి చేసుకోలేం కదా ఫ్రై కూడా. అట్టని చెప్పేసి ఇది డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తే అవన్నీ గట్టిగా అయిపోతాయి. దానికి ఒకటి చెప్తాను. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఒక్కో పీస్ తీసుకొని దీనికి పట్టిద్దామండి. ఇట్లా 2 పక్కల పట్టించండి. ఇలా అన్నీ పెట్టుకోండి, పట్టించి 1 అవర్ ఉండాలండి నానాలు. ఇవి మామూలుగా వెంటనే చేసుకోవాలంటే ఇలా పెట్టేసుకొని కూడా వాడుకోవచ్చండి. 1 వీక్ దాకైనా పర్లేదు, ఫ్రిడ్జ్లో ఉంటాయి. మనకు కావాలన్నప్పుడు 1 అవర్ అట్లా ముందు తీసి పెట్టేసుకొని వాడుకోవడమే. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ పెట్టేసుకోండి. పేస్ట్ బాగా అన్నిటికీ పూసి పెట్టుకొని నీట్గా ఇది 1 అవర్ అట్లే ఉంచేసుకోవాలండి. అంటే సడన్గా వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలంటే 1 అవర్ ముందే ప్రిపేర్గా చేసి పెట్టుకోండి. కొంచెం అది పులుపు కారం అంతా పట్టద్దండి ఫిష్కి, టేస్ట్ బాగుంటుంది ఫ్రై అయినప్పుడు. ఒకటి గమనించారా, దీంట్లో కార్న్ఫ్లోర్ కానీ ఏం వేయలేదండి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్ ఫ్రైయర్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటండి. చాలా వెరైటీస్ వచ్చు నాకు, చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ ఇదే చేశానండి. ఇవి నేను టిప్ చెప్పాను కదా, ఆ టిప్ చెప్తాను ఏంటని. మన ఫ్యామిలీలో 2 ముగ్గురో 4 ఉంటారు కదండి,
ఇట్లాంటి బాక్సులు ఏదైనా అట్లా అంటే అన్ని పీసులు పట్టేటట్టుగా మీ ఫ్యామిలీకి అంటే ఆ పూర్తికి సరిపోయేటట్టుగా ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు మీకు ఏ బాక్స్ సరిపోతుందంటే ఆ బాక్స్ తీసుకోండి. నాకైతే ఇవి సరిపోతాయి. ఇలా తీసుకొని ఎన్ని పీసులు ఒకరోజు తీసుకుంటారో ఆ పీసులు మాత్రం దాంట్లో పెట్టుకోండి, అన్ని పీసులు ఒక బాక్స్లో. ఇది 1 వీక్ అట్లా అయినా ఉంచుకొనైనా చేసుకోవచ్చు అండి, బాగుంటాయి. ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టి పెట్టేసుకోండి. కావాలన్నప్పుడు 1 అవర్ ముందు తీసుకొని ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఈ మసాలా ఏదన్నా ఉంటే కూడా దానిపైన పెట్టుకోండి. నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, మూతలు పెట్టేసుకో. అంతే అండి, ఈ రెండు కావాలన్నప్పుడు 1 అవర్ ముందు తీసుకుంటే సరిపోతుందండి. ఇవి స్టవ్ ఆన్ చేద్దాం. ఆయిల్ వేస్తాం, వేడైంది చాలండి. 1/3 స్పూన్లు వేసాను. ఆయిల్ వేడవాలి, వేడైంది. ఫిష్ వేసేస్తున్నా. మీడియంలో పెట్టుకుని ఫిష్ బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్లేమ్ హెవీలో పెట్టద్దు, మీడియంలో పెట్టండి. ఎందుకంటే ఆ పేస్ట్ మాడిపోతుంది, మసాలా పెట్టాం కదా అది మాడిపోతుంది, పేరు వస్తుంది మళ్ళీ. అందుకని మీడియంలోనే చేసుకోవాలి. కాసేపు లిడ్ పెడదాం. తిప్పుడు అలా లిడ్ పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ అలానే కుక్ చేద్దామండి. సిమ్లో పెట్టేసాము. ఒక 2-3 సార్లు ఇట్లా తిప్పుకోండి తింటుండగా, బాగా మసాలా అంతా ఇలా బాగా పడుతుంది. బాగుంటుందండి, పుల్ల పుల్లగా కారకారంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పప్పులేకి, సాంబార్కి, ఈ రసంకి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. వేసుకొని తిని చూడండి. నెల్లూరు చేపల పులుసు కూడా చేస్తానండి, త్వరలో పెడతాను. అందరు అడుగుతున్నారు నా ఫ్రెండ్స్, చేస్తాను. కాసేపు అలా చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. మీరు చేసుకోండి, చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
బాయ్ ఫ్రెండ్స్, బాయ్.